నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే అమ్మ ఇవాళ ప్రతి ఇళ్లలో ఫేస్ చేసేటువంటి సమస్య అండి అది అది చాలామంది కూడా ఫేస్ చేస్తున్నారు మన ఇంట్లో ఏదైనా జరిగితే ఫస్ట్ పక్కింటి వాళ్ళకి తెలుస్తుంది అది అది భార్య తరపు నుంచైనా కావచ్చు భర్త తరపు నుంచైనా కావచ్చు ఏదైనా తప్పులు దొరిలాయి అనుకోండి పొరపాటున పక్కింటి వాళ్ళకి బాగా తెలుస్తుంది లేదంటే ఆ ఊరు మొత్తానికి తెలుస్తుంది కానీ మన ఇంట్లో మాత్రం మనకి తెలియదు మన ఇంట్లో ఇది జరుగుతుంది మన ఇంట్లో ఇది ఏంది అని చెప్పి మన ఇంట్లో అమ్మాయిలు చేస్తే ఊరు మొత్తం తెలుస్తుంది తప్ప సొంత కన్న తల్లిదండ్రులకు మాత్రం అది తెలియదు నిజంగా ప్రాక్టికల్గా థింక్ చేస్తే ఊరు మొత్తం హడావిడి అయిపోయిన తర్వాత పరువు మొత్తం పోయిన తర్వాత ఇంట్లో తెలిస్తే అంటే తెలియపోతాయి అంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫేస్ చేసేవాళ్ళే ఇంట్లో ఏ కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుందో తెలియదు కానీ మన ఇంట్లో ఏది జరిగినా సరే పక్కింటోడికి మాత్రం ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది క్లియర్గా మరి వీళ్ళ ఇంట్లో షేర్ చేసుకోవడానికి నామోషియా ఇన్సెక్యూరిటీయా లేదంటే ఇంకోటి ఇంకోటి అనుకోవాలా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ ఫేస్ చేసేదానండి ఊళ్ళో పరుగులు మొత్తం తెలియకుండా పోగొట్టుకుంటారు కానీ తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత దర్జాగా కూర్చొని మాట్లాడతారు ఏం పేరెంట్ అయినా సరే ఆడపిల్లల విషయంలో ప్రతి తండ్రి ఫేస్ చేసేది ఇదే నిజంగా చెప్తాను ప్రతి తల్లి ఫేస్ చేసేది ఇదే ఈవెన్ పిల్లలు ఒక ఆడపిల్లనే కాదు మగపిల్లలైనా సరే ఊరు మొత్తం తిరిగేసి ఒకసారి ఏ ఎదో పని చేసినా సరే మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఊరు మొత్తం తెలుసుకుంటది ఊరు మొత్తం మాట్లాడుకుంటది కానీ ఆ ఇంటి ఆరో వరకు కూడా పాకదది ఆ ఇంటి దరిదాపులో కూడా రాదు జాగ్రత్త పడతారు బాబు ఇప్పుడు కొంతమందిని మేనేజ్ చేసే బదులు ఇంట్లో ఆ నిజమేదో చెప్పుకోవచ్చు కదా బాగుంది సార్ బాగుంది నేను మందు కొడుతున్నాను ఇంటో చెప్పుకుంటే తోట తీసి అవతలు పారేస్తారు నేను మట్కాలు ఆడుతున్నాను గుట్కాలు తింటున్నాను ఇంటో తెలిస్తే పాత అవతల పారేస్తారు నేను చెప్తాను ఏంటి లేదు నేను ఏమన్నా లవ్ చేస్తా ఉన్నాను తొక్కి తీస్తారు అవతల ఏంటి లేదంటే ఇంకేదేదో ఉంటా ఉంటే నా వే నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను చేసే పని నా ఇంట్లో తెలియట్లేదు లేదా నేను తెలియనివ్వట్లేదు అని అంటే అది ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను అనేది అర్థం బా ఓకే నంబర్ వన్ ఒక విషయం చెప్తాను నాగరాజ్ గారు నా ఎక్స్పీరియన్స్ తోటి ఊరు మొత్తం పరుగు పోతుందని చెప్పి మనం వెళ్ళి ఒకవేళ మీలాంటాళ్ళో నాలుంటాళ్ళలో పోయి అయ్యో మనాళ్లే కదా అని చెప్పేసి అని ఓపెన్ చేసి చెప్పామనుకోండి ఏం జరుగుద్ది చెప్పండి

నెంబర్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు అన్నారు ఇంట్లో తెలియదు అండి ఊరు మొత్తం తెలుస్తుందండి అని చెప్పేసి నేను ఒకటే మాటలో చెప్పాను ఏంటంటే వీడు బయట చేసే పని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి వాడు ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడతాడు అన్ని విధాలుగా జాగ్రత్త పడుతుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకుంటారు సరే మీరు అన్నట్టు ఊళ్ళో అందరికీ తెలుసు మరి వీళ్ళకి ఎందుకు తెలియదు అని అంటే ఊళ్ళో వాళ్ళు చెప్పే సాహస ఎవరు చేస్తారంటే ఇప్పుడు నాలాగా నోరేసుకొని పడేది ఉందనుకుందాము పోయమ్మో అది పోయిందంటే తిరిగి నన్ను కొడుతుంది నాకెందుకు వచ్చిన వాళ్ళు దాని కూతురు దాని ఇష్టం దాని కొడుకు దాని ఇష్టం అనుకుంటారు పోతారు పక్కకి పోతారు లేదా దాని మొగడు దాని ఇష్టం నాకు ఎందుకమ్మా రేపు ఏమన్నా అంటే నా అంటావా అని చెప్తే కొడతారు నా కూతురుని అంటావా అని చెప్పేసి వంగ తీసుకుడతారు నా కొడుకుని అంటావా అని తవి పాతేస్తుంది నాకెందుకు పోనివ్వండి అని వీడు ఇంకొకటితో మాట్లాడతాడు తప్ప కుటుంబంతో మాట్లాడే సాహసం చేయరు ఇంకొకటి కూడా సంస్కారం అనుకోవచ్చు ఏంటి అంటే సరే వద్దు ఏదో తప్పులు జరుగుతున్నాయి మనం దాన్ని బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ కుటుంబ విషయం వాళ్ళ బిడ్డల విషయము అని జోక్యం చేసుకోకుండా కొంచెం దూరంగా ఉండి కాస్త వాళ్ళ సంస్కారాన్ని బయట పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ దూతారు అందరూ చెప్తారు అని మనం చెప్పలేం అయితే ఇక్కడ మీరన్నట్టు ఏంటి అని అంటే ఇలాంటి వ్యవహారాలు మనకంటే పక్కనాడికి తెలుస్తున్నాయి అని మీరు 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 అన్నప్పుడు ఇక్కడ రెండు విషయాలు తల్లిదండ్రులు ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉంటారండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారండి వాళ్ళకి బిడ్డల మీద నమ్మకం అనుకుందాం అలాగే భర్త ఉన్నాడండి భార్య ఎక్కడెక్కడో పోతుందండి ఏమేమో చేస్తుందండి భార్య మీద భర్తకు ఉన్నటువంటి నమ్మకం భర్త ఉన్నాడండి పెద్ద బిజినెస్ మ్యాగ్ అండి లేదు ఉద్యోగస్తుడండి లేదు కూలివాడండి వాడి మీద ఈమెకున్న ప్రేమ నమ్మకం వాడు ఎవరితో పోతున్నాడో దేనితో పోతున్నాడు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడో పసి కట్టదు ఎందుకు అని అంటే ఆ నమ్మకము భర్త ఇంటికి రాగానే ఏం వండి పెట్టాలా ఏం తిండి పెట్టాలా అని చూస్తుంది ప్రాణం బాగోలేదు అంటే ఇవాళ నేను వండి పెట్టలేదు బయట నుంచి తెచ్చుకోండి అని అంటుంది వీడు చేస్తాడు బయట ఉన్నటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంట్లో ఏం చేస్తాడంటే బయటకు వెళ్ళిన తర్వాత వాడు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇది ఊరంతా తిరిగి వస్తుంది కానీ ఊరు మొత్తం పనిచేసి వస్తుంది కానీ నాకు కనీసం వండి పెట్టదు తిండి పెట్టదు కూరలు పెట్టదు అని ఇంటి చుట్టుపక్కల అందరికీ ప్రచారం చేస్తాడు వీళ్ళు అదే ఆవిడ మీద ప్రచారం చేస్తారు ఆ అమ్మ ఉంది భర్త ఉన్నాడు ఈవి చేసేటటువంటి వ్యవహారాలన్నీ బయట ఏదైనా ఉన్నదే అనుకుందామో హస్బెండ్ ఎక్కడ అడుగుతాడన్నా నే ఇదే ముందు చెప్పేస్తుంది అనమాట మా ఆయన రాత్రి అట తాగొచ్చాడండి ఎట తాగొచ్చాడండి ఎట చేశాడండి అట చేశాడండి అని ఈవిడు చెప్పాల్సిన ఈవిడు చెప్తుంది నష్టపోయేది ఎవరిక్కడా మనమే అవును మనమే నాగరాజ్ గారు ఎప్పుడు కూడా నీ చుట్టుపక్కల వాడు ఎవడు కూడా నిజాయితీ పరుడైతే నీ చుట్టుపక్కల వాడు పరుడైతే నీ ఇంట్లో ఏది జరిగినా చక్కబెట్టడానికి ట్రై చేస్తాడు అవును అదే గనక స్వార్థపరుడై ఉన్నాడు అనుకుందాం ఈర్ష్య ద్వేషాలతో ఉన్నవాడు అనుకుందాము నిన్ను ఇంకా ఎలా చీల్చి చెండాడాలో ట్రై చేస్తాడు ఓకే మంచివాడైతే ప్లస్ జరుగుతుంది మంచివాడు కాకపోతే ఏం జరుగుతుంది ఊరైనా సరే పక్కనాడు అంటే ఊరే ఊరే పక్కనాడు మన నెత్తిన పోస్తారు అంటే మనం ఊరికి శత్రువులం అవుతాం అది ఇక్కడ జరిగేటటువంటి విషయము ఇక్కడ ఉండవలసింది ఏంటి అని అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తా కుటుంబం అన్న తర్వాత నమ్మకాన్ని పోగొట్టుకొని కాళ్ళ మీద డిటెక్టివ్ పెట్టుకోవాలా అలాగే కుటుంబం అన్న తర్వాత బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఎవరిని పట్టించుకోవట్లేదు అని అనుకోవాలా ఇక్కడ ఏంటంటే ఇవి రెండు కాదు ఏంటి అంటే కనీసం ఒక అవగాహన అవేర్నెస్ భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందంటే ఎక్కడన్నా ఏమన్నా జరుగుతుందా బిడ్డ ప్రవర్తనలో మార్పు ఎక్కడో చోట తల్లికి తెలియదా అండి తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది కూతురు ఏం చేస్తుందో ఎలా ఉంటుందో దాని యాటిట్యూడ్ ఏంటో పసిగట్టేటటువంటి తత్వం తల్లికి లేదా ఖచ్చితంగా ఉంటుంది ఇమ్మీడియట్గా అబ్జర్వేషన్ పెట్టాలి ఇప్పుడు మీరు అడిగారు ఏంటి అని అంటే ఇది ఊరు మొత్తం పొరుగు పోతుందండి అని మీరు మాట్లాడుతున్నారు అది ఎవరు ఫీల్ అవ్వాలి సార్ బయట చేసే వాళ్ళు ఫీల్ అవ్వాలి సార్ అవును పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకేం తెలుస్తుంది అండి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి లేదు నా లాగా నోటి తీరదుంది పిలిచింది ఓషే నీ కొడుకిట చేస్తున్నాడు ఏ అమ్మా నీ కూతుర్ని ఎందుకు పంపిస్తున్నావు ఏంటమ్మా అని మాట్లాడింది అనుకో ఏమంటా ఏం చెప్తాడు తెలుసా నేను కనుక్కున్నాను అలాంటివేమీ లేవంట వీళ్ళు ఎవరిని కనుక్కుంటారు దొంగను పట్టుకుని వరే నువ్వు దొంగతనం ఆ ఎస్ నేను చేశా ఇదిగో అని తీసిస్తాడా పోలీసు వాడికి అడిగేవాడు పోలీసు వాడు చేసినాడు దొంగ లేదు సార్ నేను చేయలేదు సార్ అంటాడు వాడు థర్డ్ డిగ్రీలోకి దిగుతాడు ఫస్ట్ డిగ్రీలోకి దిగుతాడు రే చెప్పు అంటాడు చెప్పడు సంభాస్తా అని బెదిరిస్తాడు సెకండ్ డిగ్రీ చెప్పడు థర్డ్ డిగ్రీలో దిగిన తర్వాత బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వస్తాయి వీళ్ళు చేయిరా పని ఎందుకంటే నేను ఒకటి చెప్తాను నాగరాజు గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏ తల్లికైనా బిడ్డ గొప్పది ఏ భార్యకైనా భర్త గొప్పవాడు ఏ భర్తకైనా భార్య మీద విశ్వాసం ఉంటుంది కానీ నీ బిడ్డ చర్యలు కానీ నీ భర్త చర్యలు కానీ నీ భార్య చర్యలు కానీ సమాజానికి చేటు వస్తున్నప్పుడైనా నువ్వు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పొరపాటున మాట్లాడితే ఎలా ఉంటాయో చెప్పమంటారు సార్ నేను ఇందాక చెప్పాను చూసారా క్యారెక్టర్లు నోరెక్కువ అయ్యెక్కువ నోటి తీటగాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడారు అని అంటే వీళ్ళే బ్లేమ్ అవుతారు తప్ప వాళ్ళకు ఉరిగేది పొయ్యేది ఏమీ లేదు ఏ నష్టమూ లేదు కాబట్టి మనం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవాలా అంటే నిలబెట్టడానికి జోక్యం చేసుకుందాం తప్ప ఓకే ఇన్ఫర్మేషన్లు ఇవ్వడానికి మాత్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు లెట్ దెమ్ నో దెన్ సెల్ఫ్ అంటే లన్లెస్ డోంట్ ఓపెన్ యువర్ మా ఇది నేను ఇచ్చే సలహా చాలామంది ఈ సమస్యలు ఫేస్ చేసి ఉంటారు మా నాకు ఎందుకండి పక్కన దట పోతే మనకి దేనికండి లేదు వాళ్ళు మన స్వీకరిస్తారో లేదో తెలియదు పేరెంట్స్ అప్పటి వరకు మనతో చాలా ప్రాణంగా ఉంటారు మనం లేకపోతే జీవితం లేదన్నట్టు ఉంటారు ఎప్పుడైతే మీ పిల్లలు బలానా అని చెప్పడం మొదలు పెట్టామంటే ఫస్ట్ వాళ్ళ పిల్లను మందలించటం మానేసి ఫస్ట్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో వాడు శుద్ధుడో లేకపోతే ఇది శుద్ధ అని తెలిసిన తర్వాత మనకు గుండు కొట్టేస్తారు గుండు మనకైతుంది క్రాఫ్ వాడు పెంచుకుంటాడు ఇవన్నీ మనకి ఎందుకు సార్ మన కాపురం బాగుందా లేదా మన పిల్ల బాగుందా లేదా మన పిల్లోడు సక్రమంగా ఉన్నాడా లేదా మనం ఒకళ్ళ చేత వేలెత్తి చూపించుకోకుండా ఆ అవేర్నెస్ నా ఇంట్లో ఉందా లేదా ఇది చూసుకుందాం చూసుకుందాం చాలు తప్ప ఏలు పెట్టి వాసం చూడద్దు అలాగే చూద్దాం దీనికి ఏ విధంగా స్పందిస్తారు అన్నది థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు ఏ విషయంలో ఏ విధంగా మీరు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేస్తే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా సో మాకు ఈ విధంగా జరిగింది స్టిల్ వీఆర్ ఫేసింగ్ లేదంటే ఇప్పుడు మేము మా ఆటిట్యూడ్ కానీ మేము కానీ మొత్తం మారిపోయి ఉన్నాము సో ఇటువంటి నేను కూడా ఫేస్ చేశాను అనేటువంటి అనుభవాలు ఏమైనా మీరు పంచుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్ కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు అండ్ దాంతోపాటు ఏదైనా ఇటువంటి ప్లాట్ఫామ్ మీద మీరు కూడా మాతో పాటు కలిసి వీడియో రూపంలో కనుక ఒక ఇన్స్పైరింగ్ వీడియో లాగా చెయ్యాలి మాతో పాటు మిథునం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు లేదు డైరెక్ట్గా మెయిల్ ఐడి కూడా చేసుకోలేము అని అంటే మెస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది అందులో ప్రతి దానికి సంబంధించినటువంటి మీరు పోస్ట్ చేయొచ్చు అంటే మీకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి లేదా మీరు కనుక నిజంగానే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ ఆఫీషియల్ అనే దాన్ని కూడా మీరు పర్సనల్గా ఫాలో అవచ్చు లేదు అని అంటే ఓవరాల్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి చాలామంది మహిళలకు కానీ లేదంటే సింగిల్ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు చాలామందికి కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రియా చౌదరి గారు చేసేటువంటి మెడిటేషన్ క్లాస్ కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ వర్క్షాప్స్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తూ ఉంటారు సో వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి అండ్ చాలా మందికి ఎంటర్ప్రీనర్షిప్ మీద అవగాహన పెంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో మీకు ఆ ఐడియాలు సలహాలు సూచనలు కావాలనుకున్నా కూడా ప్రియా చౌదరి గారితో సంప్రదింపులు సలహాలు సూచనలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ